This could be good for me. Lately, Hello all, andariki namaskaram and welcome back to my channel Pranathi Rahul. ఇవాళ వీడియో వచ్చేసి హెయిర్ కట్ చేయించుకుందాము అనుకుంటున్నాను. సో వ్లాగ్ ఎందుకు తీయకూడదు అనిపించింది. సో సడన్గా అయితే స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ నేను స్టార్ట్ అవ్వబోతున్నాను. ఇక్కడే మాకు ఆపోజిట్లో బబుల్స్ అండ్ సలూన్ ఉంది. సో అక్కడికైతే వెళ్తున్నాను. చూసారా నా హెయిర్ ఎంత లాంగ్ అయిపోయి ఫుల్ ఈ కింద అయితే పీచ్ పీచ్ లాగా తయారైపోయింది. సో ఒక మంచి హెయిర్ కట్ చేయించుకుందాము అనుకుంటున్నాను. సో ఏదైనా హెయిర్ స్టైల్ వేసుకుందాము అంటే కూడా అవ్వట్లేదు ఈ మధ్య. సో హెయిర్ కట్ చేయించుకొని మంచిది లుక్ అయితే చేంజ్ చేసుకుందాము అనుకుంటున్నాను. నేను ఆల్మోస్ట్ హెయిర్ కట్ చేయించి ఒక 1.5 ఇయర్ అయింది కావచ్చు. బికాస్ నేను లాక్డౌన్ ముందు కూడా చాలా తక్కువే చేయించాను అండ్ లాక్డౌన్ వచ్చేసింది కదా తర్వాత లాస్ట్ ఇయర్ మొత్తం చేయించలేదు అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మార్చ్ వచ్చింది. సో ఇంకా ఇప్పుడు ఒక 1.5 ఇయర్ అయితే అయింది చేయించి. ఇంత లాంగ్ ఉంది ప్రజెంట్కి. సో ఒక కొత్త లుక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను హెయిర్ కట్ తర్వాత. హోప్ మంచిగా చేస్తారని అనుకుంటున్నాను బికాజ్ నేను ఇది ఫస్ట్ టైం వెళ్తున్నాను. యూజువల్గా అయితే నేను మిరర్స్లో చేయించేదాన్ని. సో ఇప్పుడు నేనున్న ప్లేస్ నుంచి మళ్ళీ మిరర్స్కి వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది. సో అందుకే ఇక్కడ అలవాటు చేసుకుంటే ఫ్యూచర్లో కూడా బెస్ట్ కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ట్రై చేస్తున్నాను. లెట్స్ సీ ఎలా వస్తుంది. సో మంచిగా రావాలని అనుకుంటున్నాను. హోప్ మంచిగా వస్తుందని అనుకుంటాను. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వెళ్ళి ముందు వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు అప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి అనుకుంటే నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని. అక్కడ వెళ్ళి ఫాలో అవ్వచ్చు. నేను అక్కడ డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడికి అయితే నేను రీచ్ అయ్యాను బబుల్ సెలూన్లో. సో దే ఆర్ వెరీ నైస్. రాగానే నాకు హ్యాండ్ శానిటైజ్ చేయడం, టెంపరేచర్ చెక్ చేయడం, ఎవ్రీథింగ్ ఈజ్ హైజీన్ హియర్. సో చాలా బాగుంది అనిపించింది. రాగానే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మన గుండిపోద్ది కదా. సో అది నేను షూట్ చేసుకుంటాను అని చెప్పంగానే దే గేవ్ మీ దిస్ బ్రైడల్ రూమ్. దిస్ ఇస్ ది రూమ్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో కొంచెం కంఫర్టబుల్గా షూట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. హౌ నైస్ కదా. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ రూమ్ అని. ఇది బ్రైడల్ రూమ్ అంట. సో నార్మల్గా క్లయింట్స్ అందరు వస్తారు, కొంచెం డిస్టర్బెన్స్గా ఫీల్ అవుతామేమో అని చెప్పేసి దే గేవ్ మీ దిస్ రూమ్. ఇక్కడ చేసుకోండి మంచిగా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ నా ముందు మిర్రర్ ఉంది. సో ఇప్పుడు నాకు చేస్తున్నది ఒక లేడీ చేస్తున్నారు. సో షీస్ ది వన్. సే హాయ్. హలో. యా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నో I am Virakti. Virakti. I am a stylist from Bubbles. I am from Gujarat. Gujarat, okay. She is Virakti. Yeah. Now let's start. ఇక్కడ వచ్చేసి నేను అడుగుతున్నాను వాళ్ళని ఆ వెనక సపరేట్ రూమ్ ఏంటి అని చెప్పేసి. సో తను చెప్తుంది అది వాష్రూమ్, ఈ బ్రైడల్ రూమ్లో సపరేట్గా ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి. అండ్ యాజ్ యూజువల్ హెయిర్ అంతా పడకుండా మన మీద కవర్ చేస్తారు కదా. సో యూజ్ అండ్ త్రో క్లాత్ని కవర్ చేసేసింది. అండ్ హైజీన్ వైజ్ అయితే చాలా బాగుండింది. అండ్ ఇక్కడైతే చెక్ చేస్తుంది నా హెయిర్ లెంత్ ఎంత కట్ చేయాలి అని. సో ఫస్ట్ మనల్ని అడుగుతారు కదా మనం ఎంత లెంత్ కట్ చేసుకోవచ్చు, మనం ఎంత లెంత్ కట్ చేసుకోవాలి అనుకుంటున్నాము అని చెప్పేసి. ఫ్రంట్ ఎంతవరకు కట్ చేస్తాను, బ్యాక్ ఎంతవరకు కట్ చేస్తాను అని చెప్పేసి క్లియర్గా నాకు మెన్షన్ చేసి చెప్తుంది. సో తనైతే వెనక వీ షేప్ ఇస్తాను, ఫ్రంట్ లేయర్స్ ఇస్తాను అని చెప్పింది ఫస్ట్. బట్ నాకు బౌన్సీగా కావాలి అని చెప్పాను. సో టోటల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లేయర్స్ చేసేసింది. సో లేయర్స్ నుంచి వీ షేప్ వచ్చేలాగా చేసింది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ లేయర్స్ని కూడా మర్జ్ చేసేసింది. సో యూనిఫామ్గా కనబడాలి అని చెప్పేసి. సో అదంతా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ నేను ఇలా ఇలా చేస్తాను అని చెప్పేసి. సో మనం చేసిన తర్వాత డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తను. సో మన హెయిర్ కదా పెరగటానికి చాలా టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా షాంపూ చేసుకోవడానికి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ తను యూజ్ చేసే ప్రోడక్ట్స్ కూడా క్లియర్గా చూపించేసింది నాకు. సో మన హెయిర్ మీద ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాము అని చెప్పి. సో నా హెయిర్ కొంచెం డ్రై ఉండడం వల్ల తిని అయితే ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసింది. ఇక్కడైతే తిను 2 టైమ్స్ నా హెయిర్ని షాంపూ చేసి ఆ తర్వాత హెయిర్ మాస్క్ అప్లై చేసింది. హెయిర్ మాస్క్ అంటే కండిషనర్ అప్లై చేసింది.
సో కొంచెం డ్రైగా ఉంది అని చెప్పాను కదా నా హెయిర్, ఎందుకంటే పొల్యూషన్కి వాటికి బాగా డ్రై అయిపోయింది నా హెయిర్ అండ్ ఈజీగా కూడా కింద స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయి. సో అవంతా తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, టిప్స్ చెప్తుంది నాకు, ఇంట్లో ఇలా మేతి అవన్నీ యూజ్ చేయండి సో అప్పుడు మీకు స్ప్లిట్ ఎండ్స్ అవన్నీ తగ్గుతాయి అని చెప్పేసి. ఒక్కటైతే కరెక్ట్ అండి, మనం ఎంత హెయిర్ స్పా కానీ హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా మనం పార్లర్కి వెళ్ళి తీసుకుంటాం కదా, అవన్నీ తీసుకున్నా సరే ఇంట్లో తీసుకునే హోమ్ రెమెడీస్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. మేతి అప్లై చేసుకోవడం కానీ, కర్డ్ అప్లై చేసుకోవడం కానీ, లేకపోతే మందారం ఆకు మనం మిక్సీకి వేసుకొని చేసుకుంటాం కదా అలా చేసుకోవడం కానీ, రెగ్యులర్గా వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ హెయిర్ని ఆయిల్ చేసుకోవడం కానీ ఇవన్నీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అండ్ నా హెయిర్ వాష్ అయితే అయిపోయింది, వచ్చి కూర్చున్నాను ఇంకా హెయిర్ కట్ కోసం అని చెప్పేసి. సో తను మొత్తం చూసుకుంటుంది, హెయిర్ ఎక్విప్మెంట్స్ మొత్తం సెట్ చేసుకుంటుంది అండ్ ఫస్ట్ నా హెయిర్ లెంత్ మొత్తం హెయిర్ని మొత్తం డీటాంగిల్ చేసి హెయిర్ లెంత్ ఎంత కట్ చేసుకోవాలి అని చెప్పేసి చూసుకొని హెయిర్ కట్ అయితే స్టార్ట్ చేసింది. అండ్ మధ్యలో నాకు క్వశ్చన్స్ ఎన్నీ ఉండను, బికాజ్ నేను హెయిర్ ఆఫ్టర్ లాంగ్ టైం కట్ చేస్తున్నాను అని చెప్పాను కదా, నాకైతే ఉండింది చాలా లాంగ్ హెయిర్ పెంచుకోవాలి అని చెప్పేసి. కానీ కింద మొత్తం స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసి కొంచెం పాడైపోయినట్టు అనిపించింది, అందుకే హెయిర్ కట్కి వెళ్ళాను నేను. సో హెయిర్ కట్ అయితే స్టార్ట్ చేసేసింది ఇంకా. సో లేయర్స్ వైజ్ చేస్తుంది అని చెప్పాను కదా, తను లేయర్స్ చేయాలి అని చెప్పేసి మొత్తం హెయిర్ మొత్తం డివైడ్ చేసింది పార్ట్స్ పార్ట్స్గా, సో దట్ వాళ్ళ హెయిర్ కట్ స్టైల్ ఉంటుంది కదా వాళ్ళు ఫాలో అయ్యే ప్రొసీజర్, అలా తనైతే లేయర్ కట్ చేసేసింది నాకు. ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ నా హెయిర్ కట్ అయిపోయింది. ఫ్రంట్ బ్యాంగ్స్ ఉంటాయి కదా, ఫ్రంట్ లేయర్ చేసింది అని చెప్పాను కదా, సో వాటన్నింటినీ యూనిఫామ్గా చేస్తుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్ లేయర్స్ మర్జ్ చేసి యూనిఫామ్గా సెట్ చేస్తుంది. సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి, చాలా ఫన్నీగా అనిపించింది, హెయిర్ మొత్తం ఇలా ముందుకేసుకొని బూచిలాగా, బట్ తప్పలేదు తనకి మొత్తం హెయిర్ నీట్గా ఉండాలి కదా ఫ్రంట్ కట్. మనకి ఫ్రంట్ సరిగా లేకపోతే ఫేస్ లుక్ మొత్తం చెడిపోతుంది, సో చాలా కేర్ఫుల్గా చేసింది తను ఫ్రంట్ సైడ్ అయితే. సో ఫ్రంట్ సైడ్ ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ తీసుకుంది కావచ్చు. అండ్ నెక్స్ట్ హెయిర్ కట్ అయిపోయిన తర్వాత బ్లో డ్రై చేసింది. నేనైతే ఎక్కువ కర్ల్స్ పెట్టద్దు అని చెప్పాను, బికాజ్ నాకు ఆల్రెడీ కర్ల్స్ ఉంటాయి కదా, సో మళ్ళీ కర్ల్స్ ఎందుకు అనిపించింది, ఎలానో హెయిర్ వాష్ చేస్తే కర్ల్స్ లుక్ వెళ్ళిపోతుంది నాది, సో ఎక్కువ కర్ల్స్ పెట్టకండి స్ట్రైటే ఉంచేయండి అని చెప్పాను. షీస్ టెలింగ్, తను ఏం చెప్తుంది అంటే స్ట్రైట్గా ఉంచితే నీకు హెయిర్ కట్ చేసినట్టు కనపడదు, నేను ఇన్సైడ్ కర్ల్స్ పెడతాను అప్పుడు నీకు హెయిర్ కట్ లుక్ కనబడుతుంది క్లియర్గా అని చెప్పేసి. సో తను చెప్పినట్టుగానే ఇన్సైడ్ కర్ల్స్ కొంచెం పెట్టింది, మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఇన్నర్ కర్ల్స్ తిప్పింది తను, లుక్ అయితే చాలా బాగుండింది. సో తను చెప్పినట్టుగా ఇన్నర్ కర్ల్స్ తీసి మొత్తం సెట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ హెయిర్ కట్ని ఇలానే ఇంట్లో ఎలా మెయింటైన్ చేయాలి అని కూడా చెప్పింది. సో మనం మధ్యలో స్ప్లిట్ చేసుకొని హెయిర్ని, సో ముందుకు వేసుకొని రోలింగ్ కొంబ్ ఉంటుంది కదా దాంతో రోల్ చేసుకుంటే నీ హెయిర్ కట్ ఇలానే ఉంటుంది అని చెప్పింది తను. यहाँ से हाफ ले लेना. ओके, राउंड ब्रश है या नाक के पास लेना है सारे बाल ऐसे. ओके, फिर इसको ऐसे करना है राउंड ऐसे. डू आई नीड टू अप्लाई सम सीरम ऑन दैट? हां 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 सीरम. ओके, फिर इसको ऐसे छोड़ के ना ऐसे ही रहने करके भी. ओके फाइन, इट्स वेरी नाइस. ఇలా ఉంది ప్రస్తుతం నా హెయిర్ కట్ అయితే. సి థ్యాంక్ యూ విరక్తి రే, వెల్కమ్. థ్యాంక్ యూ విరక్తి, సచ్ ఎ నైస్ హెయిర్ కట్, థ్యాంక్ యూ సో మచ్. యా, షీ డస్ మేకప్ ఎవ్రీథింగ్, సో కుక్కపెట్లో ఉన్న బబుల్స్కి ఎవరైనా రావచ్చు, షీ డస్ ఎ గుడ్ జాబ్, థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్ యూ. సో
ఇది అండి నా న్యూ హెయిర్ కట్. ఫుల్ మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ లేయర్స్ చేయించాను. కొంచెం బౌన్సీగా కనపడుతుంది హెయిర్ అని చెప్పేసి. నాకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది బికాజ్ నేను హెయిర్ కట్ చేయించుకొని ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయింది అని చెప్పాను కదా. సో కొంచెం లాంగ్ ఇంతవరకు అయితే ఉండింది కదా నా హెయిర్. సో అది కాస్త నేనైతే షార్ట్ చేయించాను కొంచెం న్యూ లుక్ కోసము. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ తను కూడా చాలా ఎంత పేషెన్స్గా చేసింది అంటే షీ ఆల్మోస్ట్ టుక్ 1 అవర్ నా హెయిర్కి. అంటే హెయిర్ వాష్ ఎవ్రీథింగ్ చేయాలి కదా, బ్లో డ్రై చేయాలి, చాలా మంచి జాబ్ చేసింది. అండ్ అంటే నా హెయిర్ పైన నాకైతే చాలా నచ్చింది. ఐఎమ్ సాటిస్ఫైడ్, ఐఎమ్ హ్యాపీ అనిపించింది. అంటే చాలా రోజుల తర్వాత హెయిర్ కట్ చేయించుకుని డిసప్పాయింట్ అయితే ఫీల్ అవ్వలేదు. సో హెయిర్ కట్ చేయించుకున్నందుకైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో హైజీన్ వైజ్ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. ఇంకేంటి అంటే నేను కార్డ్ కూడా స్వైప్ చేసిన తర్వాత వాళ్ళు కార్డ్ కూడా శానిటైజ్ చేసి ఇచ్చారు. సో వాళ్ళు ముట్టుకుంటారు కదా, సో కార్డ్ని కూడా శానిటైజ్ చేసి ఒక టిష్యూ పేపర్ మీద పెట్టించారు. సో హైజీన్ వైజ్ కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ నా కోసం సపరేట్గా బ్రైడల్ రూమ్ ఇచ్చారు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ బికాస్ షూట్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను నేను అక్కడ. అండ్ ఇది ఫైనల్ హెయిర్ కట్ లుక్ అయితే ఇలా ఉంది. ఇది అండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే నేను ఇక్కడ లింక్ చేస్తాను నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని. సైనింగ్ ఆఫ్, ప్రణతి రాహుల్. లచ్ ఆఫ్ లవ్.